ఉన్నాము. నేను కాకరాయలో మందు ఆగుతుంటే ఒక ఇలేకర్ కలిసి మందు ఆగుతున్న టైంలో వచ్చి మీ ఊళ్ళో చేపలకి బ్లీచింగ్ పౌడర్ కెమికల్ వేస్తుందని నాతోటి మాట్లాడిపించి తాగిపించి నా మీద తప్పుడు నిర్ణయం చేసి నా ఊరు ప్రజలు నన్ను ఇప్పుడు నిలబెట్టాడు కాడికి తీసుకొచ్చింది. ఆయనది తప్పు, నానేది తాగి ఉన్నా నాకు సంబంధం లేదు దీంట్లో. మందు ఆగుతుంటే కెమికల్ బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నట్టు తెలిసింది. నువ్వు ఆ ఊళ్ళో ఉంటున్నావు, ఊళ్ళో సాకులో ఉండి కదా, నువ్వు నీకు తెలియదు అని అంటే నాకు ఏం తెలియదయ్యా. చేపలు అయితే పడుతురు, హ్యాపీగా పడుతురు, అమ్ముకుంటారు వాళ్ళు, మార్కెట్లో వెళ్ళి పక్కన వాళ్ళు అమ్ముకుంటారు, అదే నడుస్తుంది. కానీ నాకైతే ఏం తెలియదు, మరి ఏం జరిగేది అయితే నాకు తెలియదు. కానీ నేనైతే కెమికల్ కెమికల్ అయితే నాకు సంబంధం లేదు, నేను అసలు చెప్పలే ఆ మాట కూడా నాకు అవసరం లేదు. గ్రామం తిరుమలపల్లి మండలం ముజాజ్పురం తిరుమలపల్లి ఖమ్మం జిల్లా. నా పేరు టేగలమల్లయ్య. మొన్న ఫస్ట్ నాడు చేపలు పెట్టినాం. చేపలు పడితే ఏంటి న్యూస్ ఆయన, ఒక ఆయన వచ్చి చేపలు కావాలి, ఇంత చేపలు కావాలన్నా మాకు ఇవ్వాలని చెప్పంటే ఈ చికాకులో మాకు యాడ్దన్నా ఇప్పుడు చేపల్లో ఇవ్వడానికి ఇల్లేదు అని చెప్పన్నాం. అంటే దాని మీద ఆయన ఒక కిలో కూరమందం ఇస్తే తీసుకొని పోయిండు. నిన్న మా ఊరు అబ్బాయి సాకలవాళ్ళ అబ్బాయి ఆడ కూర్చొని మందు అవుతాను పోయిన చేపలు మందు అవుతుంటే ఆయన్ని బడికి చిన్న చిన్న మీకు ఆడ చేపలు పడతారట, అలా కెమికలు బ్లీచింగ్ పౌడర్ వేసి చేపలు పడతారట, చేపలు మొత్తం నూరు తెరుచుకొని తిరుగుతున్నాయట అని తిరిగి అవి తింటే మొత్తం ఇట్లా వాంతులు విరోచనాలు అవుతున్నాయట, ఇది నిజమేనా అని చెప్పాను. ఆయన అంటే ఆయన తాగిన మైకంలో నిజమైన సార్ ఈయన చెప్పమంటే ఆయన చెప్పిండు. ఎంత మాట్లాడారు ఈ విలేకరి బాబురావు, పైన పేరు బాబురావు, విలేకరి దాంట్లో న్యూస్లో పని చేస్తారట. ఎవరితో చెప్పింది? రమేష్ అంటే ఆయన, ఆయనతో చెప్పించిండు. చెప్తే ఆయన అడిగి ఈ తాగిన మైకం మీద ఆయన చెప్పిండు. చెప్తే వాస్తవానికి ఎలాంటి బ్లీచింగ్ కానీ కెమికల్ కానీ దాంట్లో లేదు. పట్టేటప్పుడు కానీ మేము కానీ వేరే ఊరి నుంచి తీసుకొచ్చే మత్స్యకారులు చేపలు పడితే కూడా అక్కడనే వండుకొని మేము కూడా బాగా వేసుకొని మేము కూడా తింటూనే ఉన్నాం. ఎలాంటి బ్లీచింగ్ లేదు, ఎలాంటి కెమికల్ లేవు, ఆరోగ్యం అందరికీ మంచిగా ఉంది. వేరే తండల వాళ్ళు కూడా మా చెరువు చేపలు రుచింటాయని అందరు కొనుక్కొని తినిపోయినరు. ఇప్పుడు కాకరబాయి గ్రామస్తులు కూడా అందరూ అదే అనరు, ఈ రుచి మిక్చర్లో టేస్ట్ ఎక్కడ లేదు అన్నా బాగున్నాయి చేపలని ఆయన కూడా చెప్తారు. అందరికి ప్రజలందరికి తెలుసు అలాగ అడిగితే నాకు కావాలన్నా మా విలేకరులకు కావాలంటే మాకు అది లేవన్నా. ఇప్పుడు నువ్వు జనం వాళ్ళు లేకపడతాను, ఇప్పుడు ఇది తీరదు కాకపోతే ఇది కూరమన్నం తీసుకుపోయినా తర్వాత చూస్తారంటే ఆయన కారెడ్డి అలాడకుండా పోయిండు. ఇది కేవలం కావాలని కల్పితం చేసి చేసుడు తప్ప మిగతాది రెండోది ఏం లేదు.